హరిచంద్ర నేను ఇన్ని మాటలు వాడి కాను
నచ్చత్రేశ్వరా ఇంతకన్నా చెడనేమున్నది పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రుణం రాబట్టుకోము. నిన్ను ఎవరు కొందరయ్యా? ఎవరు కొనకు నేను కడకు కర్జాత వారికైనా ఎక్కిరింపమ్మయ్యా. సరే నిన్ను కాదనేలా చెప్పండు. నేను కడజాతి వాడినని. మరి నువ్వు ఏ జాతికి చెందినవాడివి? బ్రాహ్మణ కులం చెందినవాడయ్యా. సద్బ్రాహ్మణుని. నువ్వు బాపనోడివా? ఏది చెక్క బాపనోడివా? బాపనోడివే కాదని కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఉన్నాయో ఎవరు ఎవరికి పుట్టారు
ఎవరి జాతి ఏందో చెప్పు మరి ఏ గమ్మగున్నావే చెప్పలేవు ఎందుకంటే ఇంకా పులుసు బెల్లం పప్పు చారేసుకొని కాచుకోవడం తప్ప ఆ పంచాంగం కట్టలు తిరగడం తప్ప నీకేం తెలుస్తుందటయ్య నేను చెబుతా విను మరి మా జాతి తరువాత ఎన్ని జాతులున్నాయో చెబుతా విను మమ్మలాడుకునేవాడు డక్కలోడు ఆ డక్కలోడు అడుక్కునేవాడు ఈనెల వాడు ఆ ఈనెల వాడిని అడుక్కునేవాడు మీకులవాడు ఆ మీకులవాడిని అడుక్కునేవాడు చప్పకట్టల వాడు ఆ చప్పకట్టల వాడిని అడుక్కునేవాడు మైల చుక్కన్న ఆ మైల చుక్కను అడుక్కునేవాడు చపల చోరకుడు చపల చోరకుని చెల్లెలు ఊరవసి పరాశీరులకు పుట్టిన వాడు వశిష్ఠుడు వశిష్ఠుడు మా ఇంటి అల్లుడు ఆరంజ్యోతి మా ఇంటి ఆడపడుసు ఏం తెలిసిందా దీన్ని బట్టి చూస్తే నువ్వు నాకు బామర్ది అన్నా కావాలి లేకుంటుంటే మేనల్లుడు అన్నా కావాలి సరే గాని మరో మాట చెప్తా విను మరి Thank you.
ఉరికోడు జొన్నకోడు రాగికోడు సత్తకోడు అవన్నీ తింటారు కానీ ఈ నక్షత్రకోడుని మీరెవరైనా తిన్నారంటే ఈ బాపనోడు ఇతను ఏనించో తెచ్చేశాడు ఆ పేరు సరిగ్గా చెప్ప. నా పేరు నక్షత్రేశ్వరుడయ్యా. ఈశ్వరుడైతే అది ఉంటది కదయ్యా, అదేనయ్యా మూడోది కన్ను. మూడవ కన్ను ఈశ్వరునికి తప్ప మరెవరికీ ఉండదయ్యా. ఆయనకు ఒక్కడికైనా ఉండేది, నేను నీకు కూడా ఉండాలనుకున్నానే. సరే కాని మాసిని అమ్ముతున్నామంటే ఏంటి? మా గురువు గారికి అమ్ముబడినందు అమ్ముతున్నానయ్యా. అయ్యవారు ఎవరైనా భూమి బుట్ర నగ నట్ర కోలుని మేకల్ని బర్రెల్ని అమ్ముకుంటారు కాని మాసిని ఎవరైనా అమ్ముతారంటయ్యా? ఈయనకి భార్యా బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. ఉంటే వాళ్ళేరి? ప్రస్తుతం ఇక్కడ లేరయ్యా, అక్కడ ఉన్నారు. ఇంతకీ సన్నాసుడా, మాసిని ఎంతకు అమ్ముతున్నావో చెప్పు. ధర చెప్పరా సన్నాసుడా అంటే తంతారంటేంది? మేమేమైనా చేత కాని వాళ్ళమా? ఈ మాయన తన్యానంటే పదారి పళ్ళు రాలిపోతాయేమనుకున్నావు? తంతారని కాదయ్యా, దంతావలం అంటే గజములు అర్థము. ఓహో, గజము అంటే రెండు మూరలు కదో. గజము అంటే రెండు మూరలు మూడు మూరలు కాదయ్యా, గజము అంటే ఏనుగు. ఏది పెద్ద గిడ్డం అంత ఉంటది? నాలుగు కాళ్ళు రెండు చెవులు ఒక తోక ముందు పక్కన పొడవు ఒక ఏలాడుతుంటది, అదే కదా? అయితే చెప్పు. ఏ కేంద్ర
ఈ బాపునోడు వట్టి రాయి తీసుకుని పైకి విసిరేస్తే అది నేరుగా వచ్చి కింద పడిపోయాయి. మా గురువు మా గురువు అని మాట మాట కంటున్నవే, వాడెవడయా ఇంకొకడు నీకంటే పెద్ద సన్నాసుడు ఇంకొకడు ఉన్నాడా? హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడా గిరిశ్చంద్రుడా, నాకు నాలుక తిరగదు కదూ, ఈమెకి భార్యా బిడ్డలు ఉన్నారు కదా, ఈ మాసి ఉప్పు పులుసు తింటారు కదయ్యా, అయితే అది ఉంటది కదయ్యా, అదేనయ్యా ప్రతి ఒక్కరికి ఉంటుంది చూడు. ఆడగాలి నేను కొన్న తర్వాత ఆ గాలి మళ్ళీ ఈయన భార్యా బిడ్డల కాడికి వెళితే నా డబ్బులు ఎవరిస్తారట? అయ్యో నేను అంత ద్రోహిని కాదయ్యా. యమధర్మరాజుకున్న నేను ఈ విశ్వామిత్రుల హాట్లకు బద్ధుడనై ఈ మహాని భావునికి ఇన్ని కష్టములు తెచ్చబడితే ఇటు పరమ శాంతిని సత్యసంధుని బొంగింపవలనన్న నీ తరము కాదు నా తరము కాదు. మరి ఎవరి తరము కాదు? రాక మానుకొత్తాయా కట్టాలు, నేను నిన్ను కొనేస్తున్నాను కాని దిగులు పడబోకు. ఈ కాశీపురంలో సుశానానికి పెద్దోణ్ణి, నా పేరు వీరబాహుడు అంటారు, నువ్వు నా శిశువుడివి కాబట్టి వీరదాసని పిలుస్తారు, పలుకుతావా? ఈ సుశానంలో నీ పని ఏంటంటే అక్కడ కాపలా ఉండాలి, ఎవరైనా శవాన్ని తెస్తే సుంకము చెల్లిస్తేనే శవాన్ని కాలవాలి, లేకపోతే కాలవద్దు. దండులము పాతయు పిండాసము తెస్తే కాలు, పిండాసం మాత్రం నువ్వు తినేసి పొద్దున నీ వచ్చేటప్పుడు కొత్త కుండ కళ్ళు తీసుకుని రావాలని, ఇంటికొచ్చిన తర్వాత ఇంటి చుట్టూ తోలు వేలాడదీసుంటాయి, వాటిని శుభ్రం చేయాలి. ఏ ఎరగాసు, ఒక్క మాట మా పిల్లం నిన్ను ఎవరిని అడిగితే నేను హరిశ్చంద్రుని మీ ఆయన డబ్బులిచ్చి కొన్నాడని చెప్పద్దు. అసత్యములు ఆడటానికి నా మనసు ఒప్పదయ్యా. అబద్ధం ఆడకపోతే మా ఏడది సంపేస్తుంది కదయ్యా, మంచి సిక్కులో పడ్డావే ఎట్టబ్బా. అది సరే కాని ఈ లోకంలో అబద్ధం ఆడకపోతే ఎట్లా బతకతావయ్యా? ఏమో నీవు నీ కట్టాలు పడు. ఏ ఏరదాసు పోయిరా జాగ్రత్త. ఒరే మాదాసు, ఈ అయ్యవారికి డబ్బులిచ్చి తోలు తీసి పంపరా. ఓ అయ్యవారు నీ తోలు కాదులేవయ్యా, ఎందుకట బిత్తర చూపులు చూస్తావు? నచ్చత్రేశ్వరా, ఎక్కడ నా నిశ్చింతతో తపము నిచ్చుకుంటున్నా నీవు కూడా నా మూలమున ఈ ఘోరారణ్యములో పడరాని పాటలు పడితేవయ్యా, ఓటోత్తమ నన్ను క్షమింపుము. అయ్యో ఇట్టి సత్యవంతుని ఇట్టి శాంతమూర్తిని సత్యవంతుని నేను ఇంత చేసాడా హరిశ్చంద్ర? నేనే నిన్ను అడుకోవాలి క్షమాపణలో నీవు నన్ను అడుకుంటున్నావు. పుట్టిన సామాన్య సత్యం ఇష్టాగరటి సేవ పరిశుద్ధమైన నీ మానసమునకు ఎంతటి క్షోభ తెచ్చి పెట్టాను దుష్టును నేను శిక్షాలు ఉండగా క్షమాపణ సగనయ్యా. హరిశ్చంద్ర కలతవహింపకయ్యా కలకాలము కష్టములాలవో.